తాబేలు మీద నీ ఎంట్రీ తాపేశ్వరం మర్తకాజ తాపేశ్వరం మర్తకాజ ఓకే అనే మాత్రమే నీ స్వీట్ వర్డ్ తయారు చేసుకుంటున్నాం ఓకే ప్రపంచ వ్యాప్తంగా దీనికి ఎంతో పేరుంది అర్థమైందా ఇందాక నీ ముడతలు ఉన్న ఏంటి శరీరం మీద అన్న ఆ ముడతలు నువ్వు తీసుకొచ్చి మర్తకాజ చేస్తావు అది చిన్నప్పటి నుంచి అలా తినగా ముడతలు వస్తాయి ఏదో లేదు డిప్పోథెరపీ అని ఒకటి ఉంటది చేయి చేస్తే ఆటోమేటిక్ గా ముడతలు అన్ని పోయి నువ్వు ఎట్ట తయారవుతావు అంట అంటే గుర్తు తీయక చెప్తున్నా మా దగ్గర ఏమో అది ఉంటది ఏమంటారు క్లాప్ బోర్డు ఉంటది నీ దగ్గర గుర్తుంటది ఓ పని చేయ ముందు ఏంటో అక్కడ యాలక్కాయలు తీసుకో యాలక్కాయలు అది కాస్త గ్రిప్ కావాలంటే దాంట్లో కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు దాంట్లో కొంచెం చక్కెర వేసి దంచితే ఏమవుతుంది అనమాట ఆ గింజలు కూడా బాగా నలుగుతాయి ఓ ఓ ఆవేశపడకు కొంచెం కొట్టు రా దాచు అది రవియా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అవును ఆల్రెడీ ఒక తొవ్వాలి ఉంది కదా ఎందుకురా ఇదా మా డైరెక్టర్లకి ఆనాటి నుంచి ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం ఎప్పుడైనా చెమట వచ్చినప్పుడు తెలుసుకోవడానికి అంతవరకేనా అంతే అయిపోయింది అయిపోయిందా దీంట్లో చక్కెర పాకం తయారు చేయాలి ఓహో బ్రహ్మాండంగా తెలుసు చక్కెర పాకం ఎలా చేసుకోవాలి అదే మన ఇప్పుడు మీరు ఎలా చెప్తే అలా చేయాలి అదే చెప్తే దాంట్లో నీళ్లు పోయే ముందు కొంచెం రాత మరీ ఫుల్ గా వేయకు అది అది ఓకే ఇప్పుడు దాంట్లో చక్కెర పంచదార చక్కెర పంచదార బొమ్మ బొమ్మ కిలో పంచదార ఎంతమ్మా వ్యాక్సిన్ తప్పు వెళ్ళారు వాళ్ళు చెప్తారు రామచంద్ర నా కథలో హీరో హీరోయిన్ కోసం పాడుతూ ఉంటాడు మంచు పూల బ్రహ్మ బ్రహ్మ మట్టి బొమ్మ ఎంతమ్మా చీటికే కదంటే చెంతకీరానంటే ఏమవుతానమ్మా కొంచెం నీళ్లు కూడా పడతారా నువ్వు ఉండకపోతే వృధా ఈ జన్మ కలుపు అది కాకుండా మరుగుతున్నప్పుడు ఈ యాలకలు పడి దాంట్లో వేసేది ఇప్పుడు వేసేనా ఆల్రెడీ మరుగుతుందిగా అవును కదా వెలుగుతుంది కదా అయిపోయింది ఆల్మోస్ట్ వేసేదాన్ని అది మొత్తం చక్కెర పాకంలో యాలకలు పొడి అంతా కలపాలన్నమాట ఇంతకు నేను చెప్పిన కదా ఓకేనా నువ్వు హీరోగా చేస్తున్నావా లేదా నేను హీరోగా నేను చేయను ఎవరైనా మంచివాడిని చూస్తా నాకంటే కాస్త వయసు పెద్దవాడిని ఎవరినైనా చూస్తే బాగుంటుంది ఏం లేదు బాబాయ్ కనీసం 80-90 ఉంటే బాగుంటుంది అంటే తాబేలు మీద తాత అనే టైటిల్ కి అందుకే తాత అంటే నాకంటే పెద్దవాడు కావాలి కదా నువ్వు వయసు కుర్రాడు నీకు లేవు ఏ ఊరికా నువ్వు మరి ఆస్కారే వద్దు అక్కడికి నేను తీసుకెళ్తాలే నిన్ను అలాగే దాన్ని బాగా మంట తక్కువ పెట్టుకుని ఇప్పుడు కాజాలు తయారు చేయడానికి ముందే పిండి తయారు చేసుకోవాలి అవునవును అర్థమైందా నేను ఆ పక్కన పెట్టే ముందు ఓకే అక్కడ ఆ పిండి ఉంది తీసుకో తీసుకున్నావా దీంట్లో ఏం చేస్తావు అంటే సగం కప్పు నెయ్యి పెయ్యి సగం కప్పు నెయ్యి ఇదిగో నెయ్యి సరే కలుపు కలుపు నాజుగ్గా కలిపితే లాభం లేదు కాదు రొట్టెలు పిండి ఎలా కలుపుతావో అలా కలపాలి కింద పడకుండా జాత అయిపోయింది బాబాయ్ అయిందా చక్కగా అంతంత ఉండాలి కింద నాలుగు తయారు అది దాన్ని మళ్ళీ రెండుగా తయారు చేయి అది చక్కగా ఒకదాన్ని రౌండ్ గా తయారు చేసుకోకుండా అలాగా అది ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పిండి కాస్త దీని మీద వేసుకుని చక్కగా పెద్ద దోశలా తయారు చేయదాన్ని రొట్టెలా తయారు చేసుకో అప్పడాలు కర్ర తీసుకో అది ఓకే వేసి పొన్నమ్మ చంద్రుడు షేప్ లో కావాలి గుడ్ గుడ్ బాగుందా వెరీ గుడ్ చక్కగా ఇంకో మూడు కూడా ఇలాగే ప్రెస్ చేసి పెట్టేసుకున్నాం అనుకో హలో మౌలి గారు ఒక నిమిషం వస్తున్నా అలాగా ఓకే చేద్దాం అయ్యో బాగా నాకు రేపుతుందా నాయన బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం అన్ని బాధ్యతలు నేనే భరించాలంటే ఎట్లా ఏ బాబాయ్
మౌలి గారు ఫోన్. రాజమౌళి గారు అబ్బాయి, రాజమౌళి మాట్లాడుతున్నాను. బాహుబలి టీ చేద్దాం అనుకుంటున్నాను, అది నేను టేకప్ చేయలేను, నువ్వే టేకప్ చేయాలంటున్నాడు. అబ్బా పతివ్లాడేస్తున్నాడు బాబాయ్, ఒప్పుకోమంట. నేను విన్నాను రా, ఇప్పుడు చాలా సార్లు ఆ పక్కకి వెళ్ళామంట, పిచ్చి కుక్కను చూసాడు చూసారంట, గోరకోళ్ళు కూడా రెండు మూడు సార్లు బయటికి తరివేశారంట, చుట్టుపక్కలకు వచ్చే ఖాళీ ఎదుర్కోవటం ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చారట కదా నీకు. అంటే తెలిసిందా నీకు? విన్నాను. అంటే తెలిసిన అతనే లేదు, రెండు మాటలంటే తప్పే ఉంది పెద్ద ఆయన, అందులోను దర్శక దిగ్గజం ఆయన. అవును అంటే తప్పు లేదులే. అవును ఓకే, అలా వేసావా? వెరీ గుడ్ నాన్న. అదే మళ్ళీ నూనె రాయదానికి చెప్తా? నేను కదా ఆయన. నెయ్యి 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 రాయ్, చక్కగా రాయ్ రాయ్. అద్ది అలా రోలు ఇట్లా చిన్నప్పటి నుంచి కూర్చోండి సార్, మీరు కూర్చోండి పర్లేదు. రోల్ అప్ నుంచి అలాగే డైరెక్షన్ కదా, పర్లేదు కూర్చో. సినిమాలో హీరో కూడా ఇలా రొట్టెలు చేసుకుంటూ ఆయిల్ రాసుకుంటూ ఉంటే ఎలా ఉంటది? బాగుంటది బాగుంటది. కాకపోతే నేను కాదు, నా ప్లేస్ లో ఇంకోడు రాయ్ రాయ్. అలాగే ఇక్కడ నుంచి పెడతా బాబాయ్ యాంగిల్ ఉంటది. అది రోల్ అనగానే, అది రోల్ అనగానే వేసే. ఇందుకు ఏం చేస్తున్నావు నువ్వు? చూస్తున్నావు కదా, మడత కాజే కదా. ముందు ఏం చేశాను? పిండి ముందు రొట్టెల పిండిలా తయారు చేసావా లేదా? తర్వాత ఆయిల్, ఇప్పుడు నెయ్యి రాస్తా. నెయ్యి రాస్తున్నావు. నెయ్యి రాసిన తర్వాత ఏం చేస్తున్నావు? నాలుగు నేల తొక్కలు కూడా అలా 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 తొల్లుతున్నావు. అవును అవునా? అవును. అయితే తర్వాత ఏం చేస్తున్నావు? పిండి వేస్తున్నావు. పిండి వేస్తున్నాను కదా. అవునా కదా? అవును. ఇంకోటి ఉంది, అది కూడా వేస్తాం. అంటే ఏంటి, ఇది నాలుగు మరతల కింద తయారవుతుంది అనమాట. అంతే కదా? ఓ, ఫోర్ మరతల స్టీస్ రెడీ ఇన్. ఎస్ ఎస్ ఎస్. ఓకే ఓకే. అవును సార్ అవును సార్ అవును సార్. ఆద్య సంగతి, ప్రపంచంలో రాని వంట అంటూ ఏం లేదు కదా బాబాయ్. ఏదైనా కష్టపడితే నీకేనా వస్తుందిరా, నాకే రావాలని ఉంది. నేర్చుకునేవాడు సేద్దని పెట్టి ఏదైనా. నువ్వు చూడండి అక్కడ నుంచి, ఓ బాహుబలి అంటున్నావు, రాజమౌళి అంటున్నావు, ఏదో అంటున్నావు, అంటే దాని మీద నీకు శ్రద్ధ ఎక్కువ ఉంది. లేదు లేదు బాబాయ్. కదా ఇట్టు కొట్టాలి ఇయర్ అంతే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. చెప్పు నువ్వు చెప్పు, నువ్వు అనుకుంటావు కదా. సన్నాసి ఏం చేయాలంటే దీన్ని జాగ్రత్తగా ఇలా పోల్డ్ చేయాలి. చేయాలి అవును కదా. ఇలాగా ఏం చేస్తున్నాం? ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తున్నాం. ఫోల్డ్ చేసి రౌండ్ గా ఫోల్డ్ మెల్లగా మెల్లగా మెల్లగా. అదే ఇంకా అదే అదే. ఓకే ఏం చేస్తున్నాం? అంచులు చక్కగా విడిపోకుండా అలా అతుక్కోవడం కోసం అని చెప్పి ఇలా చేస్తున్నాం. అదైందా? గ్రేట్ 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 గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని చక్కగా కట్ చేసుకోవాలి. ఓకే అదే బ్రహ్మాండంగా పని చేస్తున్నావు నువ్వు కూడా. అంటే ఈ మధ్య రాత్రి పని చేసి చేయించి పని మర్చిపోయావేమో అనుకున్నా. అబ్బే లేదు లేదు నీకు. ఓకే ఇప్పుడు నేనేం చూస్తున్నావు, ఒక్కోటి కాస్త అంత అలా ప్రెస్ చేస్తున్నావు. అక్కడ ఏం చేసావు? నూనె నూనె కూడా అప్పుడు వేడి చేసావే. మరుగుతుంది కదా. కాజేసేపు వచ్చిందా లేదా? వచ్చింది వచ్చింది వచ్చింది. మరత కాజేసేపు వచ్చేసిందా? అది అది మరత మరత కాజేసేపు వచ్చిందా లేదా? వచ్చింది వచ్చింది. అంతే బ్రహ్మాండంగా ఉంది. కాపేశ్వరం మరత కాజా వేయించాలంతే వేయించదా? నూనె వేగిందా చూడు ముందు. దీన్ని బాగా ప్రెస్ అయిపోతే ఏమవుతుంది? బాగా ఉబ్బిపోయి కనపడుతుంది. అలా కాకుండా కాజా షేప్ లో అది వేగాలి కదా. మంట మాత్రం చాలా తక్కువగా ఉండాలి జాగ్రత్త. ఓకే అది అలా వదిలి, అది అలా వదిలి, దాని జోలికి వెళ్ళదు. జాగ్రత్తగా ఆయిల్ అంతా కింద ఓడేదాకా ఉంచి నీళ్లు వేయి. గట్టిగా ప్రెస్ చేయకు, విరిగిపోతాయి. ఓకే బాబాయ్, బ్రహ్మాండంగా అయిపోయింది.